ఏంది ఇప్పుడు పగల కొడతారంట, ఏంది మీ పరిస్థితి ఏంది? కాదమ్మా, నేను ఊరినే ఇప్పుడు నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. మీ పేరమ్మా? నా పేరు నంది లక్ష్మి. లక్ష్మి, ఇప్పుడు మనకు మొన్న ఎలక్షన్లప్పుడు వచ్చారు, ఓట్లు అడిగారు, లక్షణంగా ఏదో భగవంతుడు కనికరించారు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, నెల్లూరు ప్రజల పుణ్యం అంట మంత్రి కూడా అయ్యాడు. ఆ మంత్రి కూడా ఇదే కాలువల మంత్రి ఆయన, అంటే రాష్ట్రంలో ఏ కాలువ ఎత్తపోవాలా, ఏ నదీ ప్రవాహం ఎత్తపోవాలా, ఎన్ని టీఎంసీ వాటర్లు సముద్రంలోకి వదిలేయాలా అనేది మొత్తం ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇటుకన్నా కదిలిస్తామని చెప్పాడా? ఇచ్చాడు. తర్వాత నారాయణ కాలేజీల్లో కింద కాలువలు పోతున్నాయి, అవి తీస్తామని చెప్పాడు. ఈ రోజుకి దాన్ని పట్టించుకునే పరిస్థితిలే, అంటే పేదోళ్ళకి పేదోళ్ళ ఇల్లు అంటే పగలు కొట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఇప్పుడు దాదాపుగా 102 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇది. దీనికి మొత్తం మీద ఆ నుంచి మన గుర్రాలమడుగు సంఘం తీసుకుంటే 1800 ఇల్లు ఉన్నాయి, అందరికి సమస్య లేకపోవచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు సమస్య ఉండదా? ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే యాడికి వెళ్ళిపోవాలా? మీకు ఎంత ఇస్తాం డబ్బులు? మాకేం డబ్బులు అయితే ఫస్ట్ ఏమంటే 3 నెలలు బాడీకి కడతాను, 3000 లెక్కన 5 నెలలకు బాడీకి ఇస్తాడు, అప్పుడు సదరం చేస్తాను అన్నాడు. అప్పుడు సదరం చేస్తే మేము ఒప్పుకోలే దానికి, వెనకోళ్ళకి కూడా పైన ఇస్తాను, ఇల్లు కట్టిస్తాడు. అవన్నీ జరిగే పనులు కాదని మేము ఒప్పుకోలే. మా స్థలం మాకే ఇచ్చి మా ఇల్లు. ఒకటి మాత్రం నిజమమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా పచ్చి మోసం, పచ్చి దగ ఎందుకంటే ఆయన సిటీ వరకు చేసుకుంటున్నాడు, అది కూడా 4 నెలలు అంటున్నాడు. 4 నెలల తర్వాత ఆయన మంత్రి అయ్యిందనేది ఆ పైన భగవంతుడు తెలియాలా. ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా, ఎందుకు నెల్లూరులో వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, కాలువలు చాలా ఉన్నాయి, అభివృద్ధి చాలా ఉంది. ఇప్పుడు ఈ పేదల ఇల్లు మొత్తాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఉన్నట్టుండి వెనకాల పగల కొట్టాల్సిన అవసరం లేదు. మీకు మార్కింగ్ యాడికేస్తున్నారా? వేస్తున్నారు, మార్కింగ్ వేస్తున్నారు. మీరైతే మాత్రం సగం ఇల్లు పోతే ఏడ ఉండాలంట, రోడ్డు మీద ఉండాలంట. ఇప్పుడు వెనకాల రోడ్డు వస్తుంది అంటాడు, వెనకాల రోడ్డు మీరు వాడుకునే రోడ్డు కాదు, అది ఇరిగేషన్ సంబంధించిన రోడ్డు వస్తుంది, దానికి ఒక గోడ వస్తుంది, మీరు వాడుకోవడానికి ఉండదు. ఎంత మొక్క మిగలుతుంది? ఇంత మొక్క మిగిలితే ఏం చేస్తారా? నాకు తెలిసి ఆ మొక్క కూడా డౌటే, ఇదంతా కూడా సదును చేసేవారు అనేది చూస్తా ఉంటే. సరే, నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్తున్నాము, ఇవన్నీ ఏమి ప్రజలకి ఇబ్బంది లేకుండా దాని మీద పని చేస్తున్నాం. మీరందరూ ఒక మాట మీద ఉండండి దానికోసం చెప్పే. సరే అమ్మా, వస్తా. జాగ్రత్త అమ్మా. పిల్లకాయలు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు చదువుకుంటున్నారా?